మీరు ఒక ముద్ర వేసిన మరొక రంగం విమర్శ. విమర్శలో పరిశోధనలో మీరు దాదాపు 10 పుస్తకాల పైనే వేశారు. వ్యాస సంకలనాలే కాకుండా నేను చెప్పేది అందులో భట్టుమూర్తి మీద రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలో భట్టుమూర్తికి వసుచరిత్రకు కానీ రామరాజు భూషణుడు కానీ మంచి స్థానమే ఉంది. రామరాజు భూషణుడు అని రామరాజు కొలువులో ఉన్నాడు కాబట్టి రామరాజు భూషణుడు అన్నారు. భట్టుమూర్తి అని అంటున్నారు, భట్టరాజు కులం వాడని. అది మీ అభ్యంతరం అక్కడ వచ్చింది? నా అభ్యంతరం అక్కడే. ఎందుకు అతన్ని కులం పేరుతో పిలవాలి? ఎవరిని కులం పేరుతో పిలవం కదా మనం. నేను వస్తుచరిత్ర చదువుతుంటే నన్ను భవదీయు శుభమూర్తి నామధేయు అని రాసుకున్నాడు. నేను శుభమూర్తి నామధేయం కలవాణ్ణి అని అన్నాడు ఆయన. శుభమూర్తిని పట్టుకొని భట్టుమూర్తి అంటే రామరాజ భూషణ్ అండం ఎందుకు వీళ్ళు? అంతకుముందు ఈ తెనాలి రామకృష్ణుడేనో మరొకరేనో మరొకరేనో అతని కవిత్వాన్ని ఈసడించటం లాంటిది బాగా చూసాం. మొత్తం నేను ప్రాచీన సాహిత్యంలో చదువుకున్న దాంట్లో భట్టుమూర్తి పద్యాలు ఉన్నంత అందంగా ఆనందంగా అంత సంగీతాత్మకంగా అంత రహస్య కళానిధిగా ఉండడం మనుచరిత్ర మొదటి భాగాల్లో వరుహిని ప్రవరాక్యుడు ఉన్నంత సేపు బాగుంటుంది. ఆ తర్వాత సామాన్యంగానే ఉంటుంది, బాగానే ఉంది. వస్తుచరిత్ర మొదటి నుంచి చివరి దాకా ఉగ్గబట్టి చదువుకోవాల్సి వస్తుంది. అర్థం కాకపోతే ప్రతిపదార్థం తాత్పర్యం ఎతుక్కుని ఎతుక్కుని చదువుకుని ఇంత గొప్ప కావ్యం మరొకటి లేదు అని నేను అనుకునేవాడిని. చాలా నాకు చాలా ఇష్టమయ్యేది. అంత ఇష్టమైనటువంటి వాడిని కులం పేరుతో తిడుతున్నారేమిట్రా అనే ఒక దిగులుంది. నన్ను తిట్టినట్టే తిడుతున్నారు అని ఊరుకోవాలి నేను. నా ఎసర్షన్ ఎక్కడంటే అతను మహాకవి, చాలా గొప్ప కవి, అంత గొప్ప కవి ఇంకొకడు లేడు అనేది ఆ పుస్తకం ఆధారంగానే రాయాలని పుస్తకానికి హెడ్డింగ్ పెట్టడమే. శూద్రకవి, శుభమూర్తి, వసుచరిత్ర, వైశిష్ట్యం. శుభమూర్తినే పెట్టా. వీడేవాడని అనుకోకుండా వీళ్ళు వసుచరిత్ర వైశిష్ట్యం చెప్తున్నారు కాబట్టి శుభమూర్తి అనేవాడు దాని రచయిత, దాని కవి అనేది అనుకోవడానికి. అందులో ఆ పద్యాలని పదాలని పదాలని పోగొట్టడం, పద్యాన్ని నడపడం, అది ఎవరైనా ఏ విద్యార్థి ఏ సాహిత్యవేత్తనో ఒప్పుకు తీరాల్సిందే. అందులో ఉండేది అతను శూద్రుడు కావడం వల్ల ఇన్ని మేలు గుణాలు వచ్చినాయి అని వరుస పెట్టి రాశానమ్మా. శూద్రుడు శూద్రుడు కాకపోతే అవి రాయలేడు. ఇనాక్కు ఇనాక్కు మాదిగ కుటుంబం నుంచి వచ్చి ఉండకపోతే మాదిగ వృత్తుల గురించి ఇంత బాగా రాయడానికి మరొకటికి అవకాశం ఉండేది కాదు. అతను శూద్రుడు కావడానా ఇంత గొప్పగా రాశాడు అనేది చెప్పి తీరాల్సిందే. అందరికీ తెలుసు కదా అంటే అందరికీ తెలియడం వేరు. అక్కడ నేను ఆ కావ్యంలో చెప్పినటువంటిది మన దృష్టికోణం ఏమిటంటే అమ్మా, శూద్రుడు కావడానా ఈ కావ్యం ఇంత గొప్పది, ఈ ప్రబంధం ఇంత విశేషమైంది అని చెప్పడానికి. శూద్రుడు కాకపోతే మన చరిత్ర వస్తుంది, వచ్చి చరిత్ర రాదు, అది చెప్పడం దృష్టి. అందులో చిన్న చిన్న పాత్రలకి ప్రాణం ప్రసాదించడం అతనికి ఒక్కడికే చేతం. ప్రబంధాల్లో చెలికత్తెలకి నాయకులు ఉంటారు, చెలికత్తెలు ఆ నాయకుల దగ్గర ఉంటారు. ఈ చెలికత్తె అద్భుతమైనటువంటి చెలికత్తె ఉంది మీకు వచ్చి చరిత్రలో. అది ఎందుకు చేయగలిగాడంటే అతనికి సానుభూతి ఈ మనుషుల మీద. అటువంటివన్నీ జాగ్రత్తగా తీసుకుని సంగీతము సాహిత్యము కలుపుకుని అతని జీవితంలో ఉన్నటువంటి ఆరాటము పోరాటం ఆ స్థానంలో ప్రవేశించడానికి అతను పెద్ద భయంకరమైన పోరాటం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇది రాయవలసిందేనని నేను చరిత్ర మీద రాసిన ఇప్పుడు శుభమూర్తి చరిత్ర వైశిష్ట్యం చెప్పిన జానపదుల సాహిత్య విమర్శ, సాహిత్య విమర్శ జానపదులు చేస్తారు అన్న ఆలోచనే జనానికి ఉండదు. భారతం పద్యాలు చదివిన తర్వాత మీకు రామాయణం పదుక పట్టాభిషేకం చూస్తాడు వాడు. వాడు చేసే కామెంట్కి మహామహా కవులు పండితులు వీళ్ళు కూడా చేతకారు. వాళ్ళు చాలా గొప్ప అయితే వాళ్ళకి రాయడం రాదు అనే మాటలు అంటారు. దీన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు, శ్రీరామూర్తి గారు, వీళ్ళు ప్రాచీనులైనటువంటి ఈ కౌలు చరిత్రలు రాసిన వాళ్ళు ఈ కౌలను గురించి సామాన్యులు చెప్పినటువంటి కథలు కూడా రాసి పెట్టారు.
అది విమర్శనం కాదు. కానీ ఇంత అద్భుతమైనటువంటిది ఉంది అని నేను పరిశోధన చేస్తున్నప్పుడు ఒక ఫైల్ ఏర్పడింది. అది ఆ ఫైలు పారేకు బుద్ధి కావడం లేదు నాకు. ఎందుకంటే సామాన్యులు చెప్పిన మాటలుగా అనిపిస్తున్నాయి, పండితులు చెప్పిన మాటలు కాదు. పండితులు అట్లా చెప్పరు. రెండు జన్మలు ఉండడం ఇటువంటిది కవిత్వాన్ని గురించి కట్టే కొట్టే తెచ్చే లాంటి మాటలు, రామాయణ రంకు భారతం బొంకురే మాటలు, ఇట్లాంటి పల్లెవాళ్ళు మాట్లాడే మాటలే. ఈ మాటల వెనక చాలా రహస్యం ఉంది, చాలా ఆలోచన ఉంది అని నా పరిశోధన అయిపోయిన ఒక 30 సంవత్సరాలకి మళ్ళీ ఆ ఫైల్ చూస్తే దీన్ని వదిలిపెట్టకూడదు అని అనిపించి, అప్పుడు జానపదుల విమర్శన గురించి ఏముంది, ఇది జానపద విమర్శ, దీనికి కథ లక్షణాలు ఉన్నాయి, దీంట్లో సాహిత్య లక్షణాలు ఉన్నాయి, దీంట్లో విమర్శ లక్షణాలు ఉన్నాయి అని ముందు రుజువు చేసి, ఈ చేసిన వాళ్ళకు పండితులు కాదు అని రుజువు చేసి, ఇది చేసిన వాళ్ళు జానపదులేనని చెప్పి, జానపదులకు కూడా సాహిత్య విమర్శ ఉంది అనేది చెప్పడం మనకింకా కొత్త రకమైన కొత్త ఆలోచన తల్లి. గొప్ప విషయం ఏమిటంటే తెలుగులో జానపదులు విమర్శ చేస్తారనే ఆలోచన చేసిన వాళ్ళు లేరు, భారతదేశంలో లేరు. ప్రపంచంలోనే బాక్స్ క్లాసిఫికేషన్ చూస్తే అక్కడ ఎక్కడ కూడాను ఫోక్ క్రిటిసిజం ఉంటుంది అన్న సూచన కూడా లేదు. బోక్ క్రిటిసిజంలో నేను పెట్టాను 7.78లో ఇనాక్ తెలుగు సాహిత్యం ఫోక్ క్రిటిసిజం అవైలబుల్ టెక్స్ట్ జానపదుల సాహిత్య విమర్శ, దాన్ని ఇన్సర్ట్ చేశాం. అంటే ఎవరైనా చూసుకునేవాళ్ళు క్లాసిఫికేషన్ చూడడానికి వస్తే మరి వీడెవడో కథలో విమర్శ కూడా ఉందని రాశాడు అనేది చూడడానికి, దాన్ని ఇంగ్లీష్లోనే చేయమని అడుగుతున్నారు. అది నేను చేయడం గలను, కానీ ఇప్పుడు ఎట్లంటే చాలా పనులు ఉన్నాయి, చాలా చేద్దామని అనిపిస్తుంది. అవన్నీ రాయడానికి మనకి సమయం ఒకటి బాగా. మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో కూడా రాశారు. అవును, ఇంగ్లీష్లో కవిత్వం రాశారు. కవిత రాశాను, నాటకం రాశాను, అనువాదం చేశాను, నవల రాశాను. ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అని ఒక నావల్ రాశా. అది మంచి పబ్లిషర్ ఎవరైనా వేయాలని చూస్తున్నాయి వాళ్ళు ఇల్లు కాకుండా. రాయడం అంటే రాస్తున్నాను, కానీ స్వతంత్రంగా రాయడం నాకు ఇష్టంగా ఉంటుంది, కానీ ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మూర్తిదేవి అవార్డు రావడానికి పరిశీలనలో ఉంది అని తెలిసిన తర్వాత ఎవరిని చెప్పినా ఉమ్మగారిని శ్రీధర్ భజన వారిని అడిగితే 3 సంవత్సరాల దాకా కుదరదు, ఇంకెవరెవరిని అడిగితే కుదరదు అని నేనే చేద్దామని అనంత జీవనం నేనే చేయడానికి కారణం అది. అప్పుడు కథలు కొన్ని చేశాను, అంత పెద్ద చేయడం ఎవేకండ్ సాయిలు బాగుంది హిందీ ట్రాన్స్లేషన్ కంటే కూడా అనే పరిస్థితి. అంటే చేయగలము, కానీ చేయగలంగానే అనువాదానికే కూర్చుంటే సమస్య. చెప్పే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!